హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను ఎగ్ బజ్జీ చూపిస్తున్నాను దానికోసం ముందుగా శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండిలో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇది వంట సోడా వంట సోడా ఎక్కువ వేయకూడదు కొంచమే వేయాలి ఎక్కువ వేస్తే పొంగు పొంగు అంటే ఆయిల్ మొత్తం పీల్ అనమాట కొంచెం చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తగినంత కారం వేయండి మీకు కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు నేనైతే వాము వేయట్లేదు ఇక్కడ కోడిగుడ్లు ఉడకపెట్టుకుంటున్నాను ఈ పిండిలో ఉప్పు కారం ఛోల అదే వంట పో వంట చోడ ఈ మూడు వేసేసి బాగా కలుపుకోవాలి ఫస్ట్ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండిని ఈ విధంగా లేకుండా బాగా కలుపుకోవాలి పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది బజ్జీలన్నీ ఎలా చేయాలి ఏంటి అనేసి పిండి బాగా కలుపుకుంటే బజ్జీలు కూడా బాగా వస్తాయి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఎప్పుడు ఎక్కువ వాటర్ వేసేసి కలపకూడదనమాట అనమాట ఇది నేను ఇంట్లో పట్టించిన పిండి అనమాట శనగలు తీసి అవి శనగపప్పు తీసుకొని పట్టించాను అందుకే పిండి బాగుంటుంది బయట కొన్నింది కల్తీ ఉంటుందన్నమాట వీలైనంత వరకు ఇంట్లోనే శనగలు తీసుకొని శనగపిండి శనగపిండి చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది పిండి కూడా చాలా బాగుంటుంది అనమాట బజ్జీలు టేస్టీగా వస్తాయి కలర్ కూడా బాగుంటుంది ఇలా రావాలి బాగా కలుపుకోవాలి లంప్స్ లేకుండా ఇలా కలపాలి పిండి నా మొత్తం కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఉప్పు కారం ధనియాల పొడి ఈ మూడు తీసుకున్నాను ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కదా ఎగ్స్ని ఒక ఒక కోడిగుడ్డుని నాలుగు పీసులుగా చేశాను ఫోర్ పీసెస్ కట్ చేశాను ఇలా పెట్టుకొని దానిపైన ఉప్పు కారం ధనియాల పొడి ఈ మూడు వేసేసి పెట్టాలన్నమాట లోపల చప్పగా ఉండదు అనమాట మనకి బజ్జి లోపల ఎగ్ అనేది చప్పగా ఉండకుండా కొంచెం కారంగా ఉప్పుగా అలా ఉంటుంది అనమాట దానికోసమే ఇప్పుడు కారము ఉప్పు ధనియాల పొడి వేసుకుంటున్నాను అవి వేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ పెట్టకూడదు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదు మీడియం హీట్లోనే ఉండాలన్నమాట ఇప్పుడు ఎగ్ తీసుకున్నాను ఇలా ముంచేసి డిప్ చేసి దాంట్లో పిండిలో ముంచి దాంట్లో వేసేయడం అంతే జాగ్రత్తగా వేయాలి కోడిగుడ్డుకి పిండి అంటుకోలేదు అంటే ఆయిల్లో చిట్లుతుంది కోడిగుడ్డు అనేది పగులుతుంది అనమాట జాగ్రత్తగా చేయాలి ఇలా కోడిగుడ్ని ముంచి దాంట్లో వేసేయడం అంతే చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి మీకు కావాలంటే మొత్తం కోడిగుడ్డు మొత్తం అలాగే వేస్తారు బజ్జీలు నేనైతే అలా వేయట్లేదు మీకు కావాలంటే అలాగైనా వేసుకోవచ్చు వేసుకొని కట్ చేసిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకున్న బాగుంటుంది నేనైతే ఇప్పుడు పీసెస్ కట్ చేశాను కదా ఒక ఎగ్ని ఫోర్ పీసెస్ చేసి బజ్జీలు చేస్తున్నాను స్నాక్స్కి బాగుంటాయి అనమాట ఈవినింగ్ టైంలో తినడానికి బాగుంటాయి అన్నీ మంచిగా అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి చిన్న వంట మీదే కాల్చుకోవాలి అంటే మరీ చిన్నగా పెట్టకూడదు మీడియం ఉండాలన్నమాట ఎక్కువ హై పెట్టినా కాడ గుడ్డు పగులుతుంది అనమాట ఇంకా పిండి మాత్రం పచ్చిపచ్చిగా ఉంటుంది లోపల పైన మాడిపోతుంది చిన్నమంట అంటే మీడియం సైజులో ఉండాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కల్ కలుపుకుంటూ కాల్చుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి బజ్జీలు ఇప్పుడు తీసేస్తున్నాను బౌల్లోకి చూసారా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి చూడ్డానికి ఎంత బాగున్నాయి కదా చిన్న చిన్న బజ్జీల్లాగా ఒక్కొక్క పీస్ అనమాట ఒక ఎగ్లో ఫోర్ పీసెస్ తీసి కట్ చేసి పెట్టాను అంతే అండి వీడియో చాలా బాగుంటాయి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటాయి ఎగ్ బజ్జీ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు Please subscribe our channel. Thank you.